రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే గారి ఆధ్వర్యంలో మొదటిసారిగా పైలట్ ప్రాజెక్టును మొదలుపెట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే గారి ఆధ్వర్యంలో జిల్లా మొత్తంలో డ్రోన్స్ కెమెరాలు నిఘా నిర్వహించనున్నారు. ఇది మన దేశంలోనే మొదటిసారిగా మన జిల్లాలో ఉపయోగిస్తున్నారు. జిల్లాలో ఉన్న ప్రతి పెట్రో కార్స్లో ఒక డ్రోన్ కెమెరాను మరియు ఒక డ్రోన్ ఆపరేటర్ను అమర్చామన్నారు. ప్రతి పెట్రో కార్స్ ఆఫీసర్ కి పెట్రో కార్స్ మరియు డ్రోన్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. అదే విధంగా థర్మల్ డ్రోన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. పెట్రో కార్ మరియు బ్లూ కోర్ట్ సిబ్బంది ఏ ప్రాంతాలకు వెళ్లడం కష్టతరం అవుతుందో ఆ ప్రాంతాలపై డ్రోన్స్ లో నిఘా పెట్టవచ్చని చెప్పారు. ప్రజలు ఇండ్లల్లో నుండి బయటకు వచ్చి పేకాట ఆడినా, ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేసినా ఈ డ్రోన్ కెమెరాతో గుర్తించి కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో టౌన్ డిఎస్పీ చంద్రశేఖర్ గారు, ఆర్ఐ అడ్మిన్ సంపత్ కుమార్ గారు, ఆర్ఐ కుమారస్వామి గారు, టౌన్ సిఐ వెంకట నర్సయ్య గారు, ఎస్ఐ అభిలాష గారు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెట్రోలింగ్ వెహికల్స్తో డ్రోన్స్ని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. దీంట్లో ఎయిర్ సర్వ్ అన్న కంపెనీ సపోర్టెడ్ బై టీ హబ్ తెలంగాణ హబ్. సో వాళ్ళు ఈ పైలట్ ప్రాజెక్ట్ని సిరిసిల్లలో స్టార్ట్ చేశారు. మన జిల్లాలో ఉన్న అన్ని పెట్రోల్ వెహికల్స్లో ఒక డ్రోన్ అండ్ డ్రోన్ ఆపరేటర్ ఉంటారు. అట్లానే ఒక థర్మల్ డ్రోన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంతో అడ్వాంటేజ్ ఏమంటే మన పెట్రోల్ వెహికల్స్ కానీ బ్లూ కోల్డ్స్ కానీ ఏ ప్లేసెస్ కవర్ చేయడం కష్టమవుతుంది, ఎక్కడ వెహికల్స్ టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ పోదు అక్కడ మన ఈ డ్రోన్ సర్వేలెన్స్ యూస్ చేసుకోవచ్చు. దీనికి ముందు కూడా మనము డ్రోన్ సర్వేలెన్స్ యూస్ చేసాము, బట్ దానికి దీనికి ఒక డిఫరెన్స్ ఉంది. ఇది ఫస్ట్ టైం మనము అన్ని డ్రోన్ విజువల్స్ మన జిల్లా హెడ్ క్వార్టర్స్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో వస్తుంది. సో మనము ఏ మండలం కానీ, ఎల్ఆర్రెడ్డిపేట కానీ, గంభీరావుపేట కానీ, వీర్నపల్లి కానీ, దంగలపల్లి కానీ, అన్ని విజువల్స్ మన జిల్లా హెడ్ క్వార్టర్స్ కమాండ్ అండ్ కంట్రోల్కి వస్తుంది. మన జిల్లా హెడ్ క్వార్టర్స్ కమాండ్ అండ్ కంట్రోల్లో డ్రోన్ లొకేషన్స్ కూడా వస్తుంది. మనము ఏదైనా వేరే ప్లేస్కి డ్రోన్ పంపించాలి అంటే మన హెడ్ క్వార్టర్స్ నుంచే పంపించవచ్చు. ఇది ఫస్ట్ టైం మనము ట్రై చేస్తున్నాము. సో దీని ఇది అయిన తర్వాత ముందుకు మనము దీన్ని డయల్ 100 కంట్రోల్ రూమ్, పోలీస్ కంట్రోల్ రూమ్కి ఇంటిగ్రేట్ చేయడానికి ప్లాన్ ఉంది. ఏదైనా ఎమర్జెన్సీ కాల్ వస్తే ఆ ఎమర్జెన్సీ కాల్కి మనము ఇమీడియట్గా డ్రోన్ వెళ్ళి రెస్పాండ్ చేయలాగా, విజువల్స్ తీసుకోలాగా మనము చేయవచ్చు. అట్లానే ఈ కరోనా రిలేటెడ్ సర్వేలెన్స్లు కూడా ఎక్కడైనా ఎక్కువ గ్యాదరింగ్ కానీ, ఓపెన్ డ్రింకింగ్, అట్లా గ్యాదరింగ్ ఉన్న ప్లేసెస్ని కూడా మనము కవర్ చేస్తున్నాము. థర్మల్ డ్రోన్స్ ద్వారా మనకు నైట్లో టెంపరేచర్ డిఫరెన్స్ ఉండే వల్ల మనకు క్లియర్గా పిక్చర్స్ వస్తుంది. సో మనకు నార్మల్ ఐస్కి ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు వ్యూ ఇట్, మనకు థర్మల్ డ్రోన్స్లో క్లియర్ విజువల్స్ వస్తుంది. సో ఇదన్నీ నుంచి మనకు ఎన్ఫోర్స్మెంట్ అండ్ సర్వేలెన్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే.